హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కన్నయ్యను కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో మీకు అర్థమైపోయే ఉంటుంది. పూజా మందిరం డీప్ క్లీనింగ్ అండి. పూజా మందిరం ఎలా క్లీన్ చేస్తానో, అలాగే కొంతమంది స్వామిని బాగా చక్కగా అలంకరిస్తున్నారు, ఎలా రెడీ చేస్తున్నారు చూపించమని అడుగుతున్నారు, దానికోసం ఒకటి. తర్వాత వచ్చేసి తొలి ఏకాదశి మనకి వస్తుంది కదా, అదేంటి అసలు, ఈ పుణ్యతిథులు ఏంటి, ఏకాదశి వ్రతం ఏంటి, నైవేద్యాలు ఏంటి, పూజా విధానం ఏంటి, వేటితో అర్చించుకోవాలి అనే విషయాల గురించి కొంచెం చర్చించుకుందామండి. దాని గురించే ఈ వీడియో స్టార్ట్ చేశాను. నేనైతే ప్రతి ఏకాదశి ముందు క్లీన్ చేసుకుంటానండి. పూజా మందిరం డీప్ క్లీనింగ్ ఉంటుంది. స్వామివారికి అంటూ, అంటే మనకి మిగిలిపోయిన జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి ఇంట్లో, పెట్టుడు ముక్కలు కానీ ఏదో ఒకటి, వాటిని చక్కగా క్లీనింగ్ కోసం యూజ్ చేస్తాను నేను అవేను. తర్వాత మండపాల్లో వేసుకోవడం కోసం, పూజా మందిరంలో వేసుకోవడం కోసం యూజ్ చేస్తాను. స్పెషల్గా క్లాత్లు పెట్టుకోవాలి కదండి, ఇంకా అవన్నీ అవి యూజ్ చేస్తుంటాను. కొంచెం విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేయడం వల్ల మనం నూనె జిడ్డు అంటే ఏంటి, లేకపోతే కర్పూర హారతికి కూడా ఆ పొగలోంచి జిడ్డు, ఒకలాంటి జిడ్డు వస్తుందండి. అవి ఏంటంటే పూజా మందిరంలో ఉన్న అన్నిటికీ ఆ వస్తువులకు కూడా కొంచెం అంటటం, మన పట్టుకున్నప్పుడు వేలు ముద్దలు పట్టడం అలాంటివి జరుగుతుంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేకపోతే స్వర్ణకమలంలో సినిమాలో శ్రీలక్ష్మి గారి ఫోటోలు ఉంటాయి చూడండి, ఇంకా అలా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అసలు ఎక్కడ జిడ్డు అనేది, మనకి పూజా మందిరం ఓపెన్ చేసామంటే జిడ్డు అనేది తగలకూడదండి. ఎప్పుడు కూడా పూజా మందిరం కళకళలాడుతూ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలండి. మన ఇల్లు ఎంతైతే శుభ్రంగా మనం పెట్టుకుంటామో, మనం ఉండడానికి ఎంత కంఫర్ట్గా ఉంటామో, భగవంతుని ఆరాధన చేసేటప్పుడు ఆ స్థలం కూడా అంతే పవిత్రంగా అంతే శుభ్రంగా ఉండాలండి. దానికోసం వీలైతే చాలామంది అసలు వారం వారం కూడా క్లీన్ చేసుకుంటారు. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ మూలాన నేను వారం వారం తగ్గించేసానండి. ఏకాదశి ఏకాదశి ముందు కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను. ఇలా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా డీప్ క్లీనింగ్ చేసేస్తాను. ఇంకా అలంకరణ విషయానికి వచ్చేసి వాడే వస్తువులు అవన్నీ కూడా చూద్దరు కానీ, ఇది స్వామివారి కోసం ఇది స్పెషల్గా టవల్ ఒకటి పక్కన ఉంచుకోవాలండి. మనం ఇంకా వేరే వాటికి, దేవుడికైనా సరే వేరే వాటికి తుడవడానికి అట్లా యూజ్ చేయకూడదు. స్వామివారికి యూజ్ చేసేవి మాత్రం, స్వామివారిని మాత్రమే తుడుచుకోవడానికి యూజ్ చేసుకోవాలి. అంటే మందిరం క్లీన్ చేయడం అలాంటి వాటికి చేయకూడదు అన్నమాట. వేటికి అవి సపరేట్గా ఉండాలి స్వామివారికి క్లీన్ చేసుకునేటప్పుడు. ఇక స్వామివారిని అలంకరించే విషయానికి వచ్చేస్తే, గంధంలో కొంచెం పన్నీరు వేసేసి కలిపి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. చాలామంది పసుపు కుంకుమతో పెడుతూ ఉంటారు, అలా కాదు, ఇలా గంధం చక్కగా రాసుకొని వాటికి కుంకుమ బొట్లు అవి పెట్టాలి. ఈ ప్లేట్ అయితే కామాక్షమ్మ దీపాన్ని పెడతాను కదండి, ఆ ప్లేటు ఒక్కోసారి బొట్లు ఒక్కోసారి ముగ్గులు ఏది వేయాలని వేస్తే అది వేస్తుంటాను. తర్వాత కామాక్షమ్మ దీపానికి కూడా మకర తోరణానికి శుభ్రంగా గంధం అది రాసుకొని అమ్మవారికి అక్కడ ఉన్న ఐరావతాలు ఉన్నాయి కదండి ఏనుగులు, వాటికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మధ్యలో ఉన్న రాక్షసుని బొమ్మకు మాత్రం పెట్టకండి, పెట్టకూడదు. అమ్మవారి పైన మకర తోరణంలో మధ్యలో రాక్షసుని బొమ్మ ఉంటుంది, ఎక్కడైనా మనం టెంపుల్కి వెళ్ళినా కానీ కనిపిస్తూ ఉంటుంది చూడండి, దానికి మనం కుంకుమ బొట్లు పెట్టకూడదు. దేవతామూర్తులకు మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకొని తర్వాత దీపారాధన కుందిలో కొంచెం కుంకుమ గంధము లేదా జవాది పౌడరు పచ్చకర్పూరం ఏదో ఒకటి వేసుకొని దీపారాధన చేసుకోవాలండి. చాలా మంచిది అలా చేయడం వల్ల. ఇలా మనం ఒక నియమం ఒకటి పెట్టుకొని పలానా రోజు క్లీన్ చేసుకోవాలనేది పెట్టుకోవాలండి. చాలామంది అమావాస్య తర్వాత క్లీన్ చేస్తుంటారు. అమావాస్య తర్వాత మనకి కొత్త నెల స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి అమావాస్యకు ముందే క్లీన్ చేసుకోవాలి తర్వాత, కానీ అమావాస్య తర్వాత కాదు, కొత్త నెలకే ఆహ్వానం పలుకుతున్నట్లు మనము. ఇలా ఇదిగో కన్నయ్యను చూడండి, ఇలా అలంకరణ కోసమని బ్లాక్ రెడ్ కలర్ పెన్నులు ఉంటాయి కదండి అవి వాడతాను నేను. కన్నులు కనుబొమ్మలు అవి వేసుకోవడానికి, పెదాల కోసం అలాంటివి పెన్స్ యూజ్ చేస్తుంటాను. తర్వాత గంధము కుంకుమలతో అలంకరించుకుంటానండి కన్నయ్యను కూడా, లక్ష్మీ అమ్మవారు కానీ ఏదైనా. ఏకాదశి రోజు పూజకు వచ్చేస్తే, ఇది వచ్చేది మనకి ఇప్పుడు వచ్చేది తొలి ఏకాదశి అండి, జూలై 17th వస్తుంది. దీన్నే శయన ఏకాదశి అని, దేవ శయన ఏకాదశి అని అంటారు. ఈ నాలుగు నెలలు కూడా, నాలుగు నెలల కంటే ముందు మనం ఈ తొలి ఏకాదశి రోజు నుంచే ఈ నాలుగు నెలలు ఐదు నెలలు ఇంకన్నీ పూజలే ఎక్కువ ఉంటాయండి చూడండి. శ్రావణ మాసం అని, తర్వాత వినాయక చవితి, ఇది తర్వాత దసరా నవరాత్రులు, కార్తీక మాసం, ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకని ఈ దక్షిణాయనంకి మారుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చే తొలి ఏకాదశి, ఈ తొలి ఏకాదశితోనే పండుగలన్నీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి మనకి. ఈ తొలి ఏకాదశి అనేది చాలా విశేషమైన పర్వదినం అండి.
తర్వాత రోజునేమో వాసుదేవ ద్వాదశి అంటారండి. ఈ తొలి ఏకాదశి తర్వాత రోజు వాసుదేవ ద్వాదశి. మనం ఎప్పుడైనా సరే ఏకాదశి చేసుకుంటున్నప్పుడు ద్వాదశి కూడా చేసుకోవాలండి, కంపల్సరీ. ఇది ద్వాదశితోనే మనం చేసుకునేది. చాలామంది వ్రతంగా పెట్టుకుని కూడా చేసుకుంటూ ఉంటారు, ఉపవాసాలు అవి చేస్తుంటారు. ప్రతి ఏకాదశి చేయలేని వాళ్ళు తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అంటాం కదా, ఆ రెండు చేసినా కానీ అంత పుణ్యఫలం పొందుతారు. అసలు ఈ ఏకాదశులు చేయటం, తర్వాత ఉపవాసాలు ఉండడం, అసలు ఎందుకు ఉపవాసం ఉంటారు అనేది చూద్దాము. ఉపవాసం ఎందుకు ఉంటారంటే, విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకునే సమయం అండి ఇది. దక్షిణాయనం మొదలవుతుందని చెప్పుకున్నాం కదా, యోగ నిద్రలోకి వెళ్ళి ఈ జగత్ అంతటికి కావాల్సిన పాలనని ఆయన యోగ నిద్ర నుంచే చేస్తుంటారు. మణి నిద్ర వేరు, స్వామివారి పోయే యోగ నిద్ర వేరండి. యోగ నిద్రలో స్వామివారు ఈ జగద్రక్షకుడుగా ఉంటారు కాబట్టి చేస్తారు. ఈ ఏకాదశి అనేది కూడా అండి విష్ణుమూర్తి నుంచి వచ్చిన స్త్రీ శక్తి స్వరూపంగా చెప్పుకుంటారు ఏకాదశి. ఆమె ప్రీతి కోసం అంటే స్వామివారిని ఆయన నిద్రపోతున్నప్పుడు ఏమి రక్షించింది, అమరాసురుడి కథ. అది మనం వైకుంఠ ఏకాదశి వీడియోలో చెప్పుకున్నాము, చూడండి ఆ వీడియో కూడా. అయితే ఆ స్త్రీ ఆమె ప్రీతి కోసం ఈ ఏకాదశి వ్రతం అనేది ఆచరించి విష్ణు ప్రీతిని, విష్ణు అనుగ్రహాన్ని పొందుతూ ఉంటామండి. ఈ ఏకాదశి రోజున మనం పొద్దున్నే లేచి తలార స్నానం చేసి, తల స్నానం వేరు తలంటు వేరండి, తలంటు ముందే చేయాలి. ఏకాదశి ద్వాదశుల రోజు తలంటు స్నానం చేయకూడదు, తల స్నానం మామూలుగా నీళ్లు పోసుకొని స్నానం చేయాలి. చేసి ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకించి పేలాల పిండి నైవేద్యం పెడతారండి స్వామివారికి. అది ఎలా అంటే, జొన్నలు చక్కగా పేలాల్లాగా చేసుకొని వాటిని పౌడర్ కొట్టి బెల్లము, యాలుగులు, కొంచెం ఆవు నెయ్యి, తర్వాత ఒక చుక్క ఆవు పాలు వేసి బాగా కలిపి చక్కగా ఆ పిండిని, ఆ పేలాల పిండి అంటాము, దాన్ని నైవేద్యంలాగా పెడతామన్నమాట. తర్వాత వైష్ణవ దేవాలయాలు సందర్శించుకోవటం, అది పుణ్యప్రదం అండి. నామ సంకీర్తన చేయటం, విష్ణు చదువుకోవటం, భగవద్గీత ఆరాధన, ఇవన్నీ కూడా చాలా మంచిదండి. అయితే ఒక చిన్న విషయం గమనించండి, ఇక్కడ ఏకాదశి రోజున తులసమ్మను ఆరాధిస్తూ ఉంటాం కదా, తులసమ్మకు నైవేద్యాలు సమర్పించకూడదండి. ఆమె పరమ భక్తురాలు, ఆమె ఏకాదశి వ్రతంలో ఉంటారు. ప్రతి ఏకాదశి కూడా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు విష్ణు ప్రీతి కోసం. ఆమె హరిప్రియ కదండి, కృష్ణప్రియ కాబట్టి ఆవిడ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మనం కనీసం నీళ్లు కూడా పోయకూడదండి ఏకాదశి రోజు, తులసి మొక్కలో నీళ్లు పోయకూడదు. అలా చేసినట్లయితే ఆమె ఏకాదశి వ్రతానికి మనం భంగం కలిగించినట్లు. నైవేద్యమే కాదు, మనం నీరు కూడా పోయకూడదు అన్నమాట. తర్వాత దైవ ద్వాదశి రోజు ఉంటుంది కదండి, ఆ రోజు సమర్పించాలి నీరు, మనం పెట్టుకోవాలనుకున్న నైవేద్యాలు. ఆ రోజు తులసమ్మకి పొద్దున్నే ఉదయాన్నే మనం పూజ చేసుకుంటాం కదా, అప్పుడు సూర్యోదయం తర్వాతనేనండి. మనకి పారణ సమయం కూడా ఇస్తారు, క్యాలెండర్లో ఉంటుంది చూడండి పంచాంగంలో. ఆ పారణ సమయంలోపు మనం వాటరు కానీ మన నైవేద్యం కానీ సమర్పించుకోవచ్చు తులసమ్మకి. సూర్యోదయానికి పూర్వం కూడా మనము తులసమ్మను తాకకూడదండి. చాలామంది తెల్లవారుజామున పూజ చేస్తామని చెప్పేసి అని అనుకుంటారు, చేసేటప్పుడు నీళ్లు పోసేస్తూ ఉంటారు, లేదంటే పువ్వులు పెట్టడానికైనా తాకుతూ ఉంటారు. లేదండి, తులసమ్మ పూజ చేసేటప్పుడు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే చేసుకుంటుంటే మనం తాకకుండానే పూజ చేసుకోవాలి. క్లీన్ చేయటం కానీ అవన్నీ కూడా మనం తాకకూడదు తులసమ్మని. దీపారాధన చేసేసుకొని సూర్యోదయం, మనం ఇంట్లో పూజ చేసుకుని వచ్చేటప్పటికి సూర్యోదయం కాస్త కొస్త అవుతుంది కదా, ఇంకా అప్పుడు నీళ్లు పోసి అప్పుడు పువ్వులు అలంకరించుకోవాలి తప్ప తెల్లవారుజామునే అమ్మవారి మీద చేయకూడదు. ముఖ్యంగా ఏకాదశి ద్వాదశి రోజుల్లో ఆవిడ ఉపవాసం చేసి అలసిపోయి ఉంటారనే భావనతోటి మనము ఆ రోజుల్లో తాకకూడదు అనమాట. అంటే కదిలించడం, చెట్లు తీయటం అట్లాంటివి కూడా చేయకూడదు అనమాట. తర్వాత ఏకాదశి రోజు మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల నియమాలు ఏంటంటే, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదండి. అసలు ఏ ఏకాదశికి తినకూడదండి, తినరు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు. ఈ తొలి ఏకాదశి రోజు అసలు తినకూడదు, మాంసాహారానికి దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. దేవాలయాలు సందర్శించడం, విష్ణు ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, భగవద్గీత ఆరాధన ఇలాంటివి చేసుకుంటే ఇంకా పుణ్యప్రదం అండి, మోక్షానికి దగ్గరలో ఉంటారు. మోక్షం అంటే సిద్ధులకి, ఋషులకి, మునులకే కాదండి, మనకి కూడా సాధ్యమే ఈ కలియుగంలో. ఇలాంటివి ఆచరించడం మూలాన వైష్ణవ దేవాలయాలను సందర్శించడం, మీరు ఏ ఆరాధన అయినా ఏ రూపమైనా తీసుకోండి, నరసింహస్వామి అయినా సరే, ఏదైనా సరే, వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా సరే, ఏ గుడికైనా వెళ్ళొచ్చు అలా దర్శించడం ద్వారా మనం ఇంతకుముందు చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి, మోక్షానికి మార్గం ఏర్పడుతుందని చెప్తుంటారు.
ఇప్పుడు మనం అనుభవించేది కూడా పాపపుణ్యాలు ఫలితమేనండి. ఎన్ని పూజలు చేసినా మాకు కష్టాలు తప్పట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం ముందు జన్మలో చేసుకున్న కర్మల ఫలితంగానే మనకి జరుగుతూ ఉంటాయండి. స్వామివారి అనుగ్రహం కోసం ఇలాంటివి చేసుకుంటే మనకి మన చేసుకున్న కర్మలు కొంతలో కొంత అంటే గోరుతో గొడ్డలతో పోయేదాన్ని గోరుతో తీసేసినట్లుగా తీసేస్తారు స్వామి. రోజు ఉపవాసం చేయటం కూడా చాలా మంచిదండి. ఉపవాసం అంటే కాలక్షేపాలు చేయటం, నిద్రపోకుండా ఉండటం, భోజనం చేయకుండా ఉండటం ఇవి కాదండి. భగవంతునికి దగ్గరగా ఉండటం అంటే భగవంతుని పక్కన కూర్చోవటం అని కూడా కాదు, భగవంతుని ఆరాధనలో లేదంటే ఏదైనా పని చేసుకుంటున్నా కానీ భగవంతుని సంబంధించింది ప్రతి ఒక్కటి భగవంతునికి అర్పితంగా చేయటం, భగవత్ కార్యాల్లో ఉండటం, ఇలాంటి ఏదైనా దేవునికి సంబంధించిన బుక్స్ చదవటం, దేవాలయాలకు వెళ్ళమని అందుకని చెప్పుకుంటారు. అంతేగాని భోజనం మానేసి చేసేది ఉపవాసం కాదండి, గమనించండి. ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకొనైనా ఉండవచ్చు, లేదంటే ఏకాదశి రోజు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, ఆ రోజు చేయవలసిన టిఫిన్స్ అవన్నీ కూడా ఒక వీడియోలో పెడతానండి. కొంచెం సమయాభావం వల్ల కుదరటం లేదు పెట్టడం, మళ్ళీ మరొక వీడియోలో పెడతాను అవన్నీ కూడాను. అంటే వాళ్ళ రేపట్లో అందరూ చిన్న వయసు అంటే వయసుతో సంబంధం కూడా లేకుండా బీపీలు షుగర్లతో ఇబ్బంది పడుతున్నారు కదండి. అసలు శాంతం తినకుండా చేసినా కానీ వాళ్ళు శారీరక ధర్మం ప్రకారం నీరసం వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వారి కోసం నేను మరొక చిన్న వీడియో చేస్తానండి, ఏమేమి తినొచ్చు ఏంటి అనేది. ఆ రోజు అర్చనకు కూడా తులసి దళాలు, అమ్మవారికి ఏమో మారేడు దళాలతో అర్చన చేసుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీప్రదము, మారేడు దళాలు, తులసి దళాలు స్వామివారికి ఇష్టము. అలాగే మల్లెలు, జాజులు, సన్నజాజులు, విరజాజులు, సెంటు జాజులు, బోల్డెన్ పూలు ఉన్నాయి, పారిజాతాలు, మనకి గులాబీలు, చామంతులు ఏదైనా సరేనండి వాటితో పూజ చేసుకోవచ్చు, పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. సాధ్యమైనంత వరకు లౌకిక విషయాలకి దూరంగా దైవారాధనకి దగ్గరగా దైవ కార్యక్రమాల్లో ఉంటే చాలా మంచిదండి. తులయ ఏకాదశి అందరూ పాటించండి. అలాగే పౌర్ణమి కూడా వస్తుందండి, వ్యాస పౌర్ణమి, వ్యాసుడి జయంతి కాబట్టి వ్యాస భగవానుల వారిని ఆ రోజు పౌర్ణమి రోజు ఆరాధిద్దాము. ఇదండి నా పూజ రూమ్ క్లీనింగు, నేను ఎలా చేస్తాను ఏంటనేది. పూజ కూడా అయిపోయిందండి. మీకు ఎలా ఉంది, నచ్చిందా? చివరి వరకు చూడండి, తప్పకుండా చూసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇంతవరకు నా వీడియోలను ఆదరిస్తూ నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియోను కూడా చివరి వరకు చూడండి, చూసి వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటంటే అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా. నేను ఒక మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. ఏకాదశి పూజలు, పౌర్ణమి పూజలు, ఇంకా ఇక్కడి నుంచి అన్నీ మనకి పూజలేనండి, ప్రతిరోజు పండగలాగా చేసుకుందాము. ప్రతి ఒక్క వీడియోను కూడా ఇలాగే ఆదరించండి, లైక్లు షేర్లు చేయండి. కమెంట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి, కమెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, కానీ కమెంట్ తప్పకుండా చేయండి. ఉంటానండి, బాయ్.